మనస్సు ఆత్మస్వరూపం నుండి వచ్చిన ఒక చైతన్య రశ్మి అట్టి మనస్సు మాయాకార్యము వల్ల అజ్ఞానావృతమై ఆత్మజ్ఞానం లేని స్థితి తన మూలమైన శుద్ధ చైతన్యమును మరిచి అనాత్మతో తాదాత్మ్యం పొంది దేహేంద్రియ బుద్ధ్యాదులే తన స్వరూపమని తలస్తూ జగత్తు తనకు విడిగాను వ్యతిరేకముగాను ఉన్నదని తలచి భేదబుద్ధితో జడమైన జగత్తులో విషయనిష్టతో సుఖం కోసం అన్వేషించి శాశ్వత సుఖము పొందక ఎల్లప్పుడూ దుఃఖమును అనుభవిస్తుంది ఈ నిరంతర దుఃఖమునకు కారణం ఏది అని విచారించి శాశ్వతానందము కొరకు ఎల్లప్పుడూ ప్రయత్నించి ఈ సందర్భములోనే ఈ దుఃఖపడే నేను ఎవడను అనే విచారణ ప్రారంభించినప్పుడు ఈశ్వర కృప వల్ల తన స్వరూపమును కప్పి మూసివేసిన పంచకోశములు తాను కాదని బోధపడి పంచకోశములలో బంధింపబడిన మనస్సు తాను చైతన్య స్వరూపడునని ఎరంగి తన మూలమును అన్వేషించి శుద్ధ చైతన్యము తన మూలమని గ్రహించి దానిలో స్థితి పొంది స్వస్థత నొందును మనస్సు తన స్వరూపమును ఎడతెగగా పర్యాలోచన చేస్తే శుద్ధ చైతన్యమునకు విడిగా మనస్సు లేదని తెలిసి మనస్సు ఆత్మాకారం చెంది అనంతము అఖండము చైతన్య సుఖము తాని అని అనుభవమగును అజ్ఞానావృతమై ఎల్లప్పుడూ దుఃఖముగా ఉన్న మనస్సు జ్ఞానం పొంది మనస్సు ఆత్మజ్ఞా ఆత్మాకారం చేసి మనస్సు సుఖస్వరూపం అవుతుంది